హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ 65 అండి. చికెన్ 65ని స్ట్రీ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. ముందుగా నేను ఫ్రెష్ చికెన్ తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి 250 grams తీసుకున్నానండి. ఇందులోకి అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను, అలానే నేను మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నానండి. మరి చిన్నగా కాదు, అలానే పెద్దగా కాదు, మీడియం సైజులో తీసుకున్నాను. నేను ఒక టీ స్పూన్ అంత అల్లం యాడ్ చేసుకున్నాను. అలానే టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండి. కారం వచ్చేసి నేను ఒక 2 టీ స్పూన్లు అంత కారం యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు వచ్చేసి నేను ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నానండి, 1/2 టీ స్పూన్. అలానే గరం మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాను. చిటికడంతా పసుపు అండి, మంచి కలర్ వస్తుంది పసుపు యాడ్ చేసుకోవడం వల్ల, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్కి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నానండి. కార్న్ఫ్లోర్ వచ్చేసి 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కర్డ్ యాడ్ చేసుకుంటున్నానండి. పెరుగు, పెరుగుని కూడా 2 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అండి. మొత్తం అన్ని కారం అంతా పీసెస్కి పట్టుకునేలా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పడుతుందండి. కొద్దిసేపు అలా కలుపుకోవడం వల్ల పీసెస్కి మంచిగా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత ఇందులోకి మనం ఎగ్ యాడ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ బీచ్ చేసుకున్నాను. బీచ్ చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకోవాలి అండి. ఎగ్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం ఎగ్ కూడా అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నానండి, రెడీ అయిపోయింది. దీన్ని ఇంకొక 30 మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు మ్యారినేట్ చేయడం వల్ల ఫాస్ట్గా కుక్ అవుతుందండి. పీసెస్ అనేవి కాస్త కొద్ది త్వరగా మెత్తగా అయిపోతాయి, సో ఫాస్ట్గా కుక్ అవుతుంది. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. అయిపోయిందండి, నేను 30 మినిట్స్ తర్వాత తీసేసుకున్నాను. మ్యారినేట్ చేసిన తర్వాత తీసేసుకొని ఇందులోకి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదే ఆప్షనల్. నేను వచ్చేసి రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఒక డ్రాప్ యాడ్ చేసుకున్నానండి. ఫుడ్ కలర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. అలా యాడ్ చేయడం వల్ల మనము ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అవి పైకి వస్తాయండి. సో అలా యాడ్ చేసుకోకూడదు, కొద్దిగానే యాడ్ చేసుకోవాలి అండి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా నేను మొత్తం అంతా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసమని నేను ఆయిల్ని స్టవ్ పై పెట్టుకుంటున్నానండి. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ డీప్ ఫ్రై కోసం అండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి అండి. మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి అండి ఫస్ట్. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని యాడ్ చేసుకోవాలి అండి. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మంచిగా, అది ఒక్కొక్క పీస్ని ఇలా యాడ్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి అండి. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అండి. హైలో పెడితే లోపల సరిగా కుక్ కాదు, అలానే త్వరగా కలర్ వచ్చేస్తుంది. సో మంచి కలర్ వచ్చేంతవరకు, మంచి గోల్డెన్ కలర్గా వచ్చేంతవరకు ఇలానే ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒకసారి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల పీసెస్ చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ని హీట్ చేసుకోవాలి అండి, కాస్త వేడి అవ్వాలి. అలా అయిన తర్వాత ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను మళ్ళీ చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవే యాడ్ చేసుకుంటున్నాను. పీసెస్ కూడా కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుంటే, ఇలా యాడ్ చేయడం వల్ల చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోకే నేను కాస్త కరివేపాకు, అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండి. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా మంచి కలర్ వచ్చాయి, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. సింపుల్ స్టైల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అండి ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ 65 రెడీ అయ్యిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.